కర్నూలు జిల్లా సెట్టివీడిలో బాలికలపై లైంగిక దాడికి యత్నించిన పాస్టర్ ప్రసన్న కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్సో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మారుతి వెల్లడించారు. ప్రార్థనల పేరిట బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పాస్టర్పై ఆరోపణలు వచ్చాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాస్టర్ ప్రసన్న కుమార్ను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 16వ తారీఖున మధ్యాహ్నం 1 గంటప్పుడు ఒక మైనర్ బాలిక పైన ఫాస్టర్ అయినటువంటి ప్రసన్న కుమారు అసభ్యంగా ప్రవర్తించాడని మనకి ఫిర్యాదు మేరకు నిన్నటి దినం అనగా 12/11/2021 తారీఖున సాయంత్రం 8 గంటలకు కేసు నమోదు చేయడం అనేది దీనిపైన విచారణ జరుగుతున్నది. విచారణ నిమిత్తం తదుపరి చర్యలు తీసుకున్నాం. ముందు ఆ పాపకి ఎంత బావా? 50 పాపం కాదు. ఏం బావా? మోహన్ బాబు వచ్చేసి వాళ్ళు అడిగినారు, దేవదాసు వాళ్ళు అడిగారు చెప్తే ఒక 50, పెద్ద మనసులోకి వచ్చేసి ఒక 10. అది తీసుకుపోయింది వాళ్ళకి. ఐకే ఇచ్చిన ఎస్ఐకే. అవునవును. పోలీసుల చేతికి ఇచ్చినావా లేకపోతే? మోహన్ చేతికి ఇచ్చిన, మోహన్ బాబు చేతికి ఇచ్చిన. మోహన్ చేతికి ఇచ్చినావా? ఏం బాబా? లేదులే, ఒక మాట పోలీసులు అడుగుతుంటే ఎంత తీసుకున్నానంట పెద్ద మనుషులు అంటే ఏమో తెలుదున్నా అని చెప్పి. తెలుదున్నా అని నా క్లాస్మేట్ ఉండాలి బలరామ్ అని. ఎంత తీసుకున్నారంటున్నా పాస్టర్ దగ్గర అంటే ఏం అంత అన్యాయం చేసినారు? చర్చికి పోవాలని చెప్పడం ఏంటి? చర్చికి వెళ్ళవద్దు అని చెప్పినారు. అది చెప్పడం ఏంది? నాది అది పెద్ద పాపం నా, అది పెద్ద పాపం నా అని చెప్పలేదు. కానీ చర్చికి రావద్దు నేను ప్రసాదం ఒక్కటి పోయింది బాబా. అవునవును. ఆ పాప కూడా మన కాదు, చిన్న పాప బాబా చనిపోయినాడు. ఇప్పుడు ఆ 50 వాళ్ళ వాళ్ళ కుటుంబ వస్తువుల చేతికి ఇచ్చినావా? నువ్వు పెద్ద మనసు ఇచ్చినావా? మోహన్ చేతికి, మోహన్ బాబు చేతికి ఇచ్చిన. మోహన్ బాబు చేతికి మొత్తం 60,000, పెద్ద మనుషులకు 10,000, వాళ్ళకి 50,000 అని. 60,000 ఇచ్చినావు? 60,000. 65,000? 60. సరే సరే. ఓకే.